ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాపోరు చేపట్టిన సిపిఎం పార్టీ నాయకులు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న త్రాగునీటి సమస్య తీర్చాలని, అన్నమయ్య, పించా, ముదివేడు ప్రాజెక్టులను నిర్మించాలని, నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 8 నుంచి 13 వరకు ప్రజాపోరు అనే పేరుతో ప్రజా సమస్యల మీద పర్యటన అనేక ప్రాంతాల్లో పర్యటన చేపట్టిన నేపథ్యంలో ఆ సమస్యలన్నీ తీసుకుని ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేపట్టి ప్రజా సమస్యలన్నింటినీ కూడా కలెక్టర్కి ఇవ్వాలని చెప్పి చెప్తున్న ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో మీ తిరిగిన ప్రాంతాల్లో అనేక మారుమూల గ్రామాల్లో అయితే పట్టణాల్లో అయితే ముఖ్యంగా విద్యా వైద్యం వ్యాపార మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్ళు కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఈ యొక్క వసతులు కరువు అయినాయి. ముఖ్యంగా రాజశేఖరలో 100 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ కూడా తప్ప ఇక్కడ ఎటువంటి ల్యాబ్ పరికరాలు లేవు, వైద్యులు ఉన్నప్పటికీ కూడా మందులు లేవు అనేటువంటి పరిస్థితిలో ఈరోజు అన్ని ప్రాంతాలకు రెఫర్ పంపిస్తూ ఉన్నారు. వేలాది మంది రోగులు ఇబ్బందులు పడతాయి, పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా వసతులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. సంక్షేమ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల మీద పెద్ద ఎత్తున భారాలు వేయడానికి సిద్ధపడతా ఉంది. మత ప్రాతిపదికన దేశాన్ని చీల్చాలనేటటువంటి కుట్రలను ముమ్మరం చేస్తా ఉంది. అందులో భాగంగానే జమిలి ఎన్నికలు అనేది తీసుకొని వచ్చి ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెబుతోంది తప్ప ఒకే ఆర్థిక విధానం ఎందుకు చెప్పదో అర్థం కాదు. ఈరోజు నా అంబానీ ఆదానీ ఆస్తులేమో పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉన్నాయి. పేదలకు ఈరోజు మరిన్ని సౌకర్యాలు లేకుండా భూమికి కూడా దూరం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. ఒకటి. రెండోది, ఈరోజు భూ సంస్కరణల చట్టం అంతకుముందు రైతాంగం పెద్ద ఎత్తున వ్యతిరేకించి రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద దేశవ్యాప్తంగా పోరాటం చేసినటువంటి పరిస్థితుల్లో చట్టాలన్నింటినీ కూడా పక్కన పెడతామని చెప్పినప్పటికీ ఈరోజు భూములన్నింటినీ కూడా కార్పొరేట్లకి కట్టబెట్టడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యాంటీ గ్రాబింగ్ యాక్టును తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వాలే ల్యాండ్ గ్రాబింగ్కి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకి మన జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ముదివేడు రిజర్వాయర్ని మనం పరిశీలన చేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కనీసం వాళ్ళ అంగీకారం లేకుండా వాళ్ళకు ఒక రూపాయి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ప్రభుత్వమే గ్రాబింగ్కి పాల్పడింది అనేటటువంటిది మనకు అందరికీ అర్థమవుతుంది. ఈ రోజుకి నష్టపరిహారం చెల్లించలేదు ఈ ప్రభుత్వం. 5 నెలలు అయితే అధికారంలోకి వచ్చి అంతకుముందు పెద్ద ఎత్తున హంగామా చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇట్లంతా ధ్వంసం చేశాడు, చట్టాన్ని ఉల్లంఘించాడు, వైసీపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తానని చెప్పి ప్రచారం చేసినటువంటి కూటమి నేతలు ఈరోజు దాని వైపును చూడకుండా రైతులకి ఏమాత్రం న్యాయం చేసేటటువంటి పరిస్థితి చేయడం లేదు. పైగా ఈరోజు జిల్లాలో మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఈరోజు అన్నమయ్య డ్యాము కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పించా డ్యాము కొట్టుకొని వెళ్ళిపోయింది, వీటిని నిర్మిస్తామని చెప్పి వైసీపీ వైఫల్యం చెందింది. ఈరోజు అధికారంలోకి వచ్చి రైతాంగానికి మేము న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఈరోజు ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడడం లేదు. నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో దానికి సంబంధించిన ఊసే లేదు. ఉచిత ఇసుక అన్నారు, ఆ ఇసుక ఎక్కడ? ఈరోజు ధరలు పెరిగిపోయి ఉచితం అంటున్నప్పటికీ కూడా ఈరోజు ట్రాక్టర్లకు వెసులుబాటు ఇచ్చారు, అయినప్పటికీ కూడా పేదలకి ప్రజలకి ఇసుక అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. మున్సిపల్ పట్టణాల్లో ప్రజలకి మంచినీరు కూడా దొరకనటువంటి పరిస్థితి ఈరోజు మనకి ఈ జిల్లాలో కనపడతా ఉంది. ఇట్లాంటి ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఊసే లేకుండా ఈరోజు కేవలం భూదందాలు చేసుకుంటూ ఎమ్మెల్యేలు లేకుంటే ప్రజాప్రతినిధులు ఎట్లాంటి దందాలకు పాల్పడుతున్నారో తెలుగుదేశం నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి మనం అందరూ చూస్తా ఉన్నాం. ఇట్లాంటి నేపథ్యంలో సిపిఎం ఈరోజు ఈ ప్రజాపోరు కార్యక్రమం చేస్తా ఉంది. ప్రభుత్వాలు స్పందించాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యంగా అన్నమయ్య పించా డ్యాములు నిర్మించడంతో పాటు ముదివేడు ప్రాజెక్టును కూడా నిర్మించాలి. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి అందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా రైతాంగాన్ని అందరినీ కూడా కూడగట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు మీదనే అరకగట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. రైతులందరూ కూడా కోపంతో ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేయాలని అంటే వాళ్ళకు వెంటనే నష్టపరిహారం ఆర్ఎన్ఆర్ అమలు చేయాలని చెప్పి సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహిస్తాల్సి ఉంటుంది కదా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.